నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా శ్రావణ మాసంలో శ్రావణ మాసం అంటే మీరు మరి నన్ను తిడతారేమో నాకు తెలియదు కానీ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి జ్యేష్ఠాదేవి రాకూడదు అందుకని ప్రత్యేక పూజా విధానం చేస్తూ ఉంటాం ఎప్పుడు చేయాలని చెప్తూ ఉంటారు మీరు ముఖ్యంగా శ్రావణ మాసానికి సంబంధించి మాట్లాడుకుందాం ఎప్పుడైనా వెలుగు కావాలంటే చీకటిని ను అంటే పోతుందా చీకటిని తిడుతూ కూర్చోటం కన్నా చిరుదీపం వెలిగించటం మిన్న అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అంతే దరిద్రదేవత పోవాలి అంటే నువ్వు పో అంటే ఆవిడ పోదు కోపం కూడా వస్తున్నావు ఆవిడ కోపం వచ్చి మరీ పట్టుకుంటుందేమో చెప్పలేం అందుకని ఆవిడ పొమ్మని చెప్పద్దు లక్ష్మీదేవి వచ్చే మార్గాలు చూద్దాం ఈవిడొస్తే ఆవిడ వెళ్ళదు దీనికి చిన్న కథ చెప్తారమ్మా చమత్కారంగా ఒకసారి ఎప్పుడో ఒక పండితుడి దగ్గరికి వీళ్ళిద్దరు పోటీ పడి వాదం చేసుకుని వచ్చేస్తా అక్క చెల్లి అక్క చెల్లెళ్ళిద్దరు మా ఇద్దరులో అందంగా ఉంటారు చెప్పమని లక్ష్మీదేవి అందంగా ఉందంటే జ్యేష్టాదేవికి వచ్చిందంటే పట్టుకుని పీడిస్తుంది జ్యేష్ఠాదేవి అందంగా ఉంటుందంటే లక్ష్మీదేవి అలిగేళ్ళిపోతే రెండూ నష్టమే చెప్పిన ఎవరు పెద్ద జ్యేష్ఠాదేవి పెద్దది దరిద్ర దేవత పెద్దది అందుకే పెద్దమ్మ అంటూ ఉంటాం అంటే ఆయన ఆలోచించట ఒక్క నిమిషం పండితుడు కదా ఒక్క నిమిషం ఆలోచిస్తాను ఉండండి అని ఇద్దరు ఒక్కసారి అలా వెళ్ళి ఇలా రెండు అన్నట్ట ఇద్దరు బయటికి వెళ్ళారు వచ్చారు అమ్మా నువ్వు పెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవితో ఆడలా పెడుతూనే ఉంది లక్ష్మీదేవితో అమ్మ నువ్వు వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు వస్తూనే ఉంది బాగుంది అది అట్లా అట్లా సంపద కావాలి అంటే దానికి తగిన ఏర్పాటు చేయాలి కానీ దరిద్రం పోవాలంటే ఎట్లా పోతుందమ్మా చీకటి పో అని ఎంతన్నా పోదు దీపం వెలిగించడం చేయాలి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని ఏర్పాటు చేయాలి ఎవరైనా వచ్చి కూర్చోవాలంటే ఏం చేయాలమ్మా కూర్చోడానికి తగిన వాతావరణం కల్పించ అంతే కదా కరెక్ట్ అమ్మా మీరు రమ్మని మిమ్మల్ని పిలిచి నేను నా ఇంట్లో సామాను పెట్టి కుర్చీ నిండా సోఫాల నిండా సామాన్లు పెట్టేసి కూర్చోండి ఎక్కడ కూర్చుంటారు నిలబడిమా మళ్ళీ వస్తానమ్మా అని వెళ్ళిపోతారు మర్యాదస్తులు అయితే ఆ మర్యాదగా ఉన్నవాళ్తే ఎక్కడ కూర్చోమంటావు అని చెప్పేసి పోతారు ఇక్కడ మరి మళ్ళీ వస్తానమ్మా పనుంది అని చెప్పి వెళ్ళిపోతారు అలా మా పనుంది మళ్ళీ వస్తానని చెప్పి మర్యాదగా కూడా వెళ్లకుండా వచ్చిన లక్ష్మీదేవి ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి ఇక్కడ అనిపించే వాతావరణం కల్పిస్తే లక్ష్మీదేవి ఉంటుంది అది కల్పించవలసినటువంటి బాధ్యత లక్ష్మీ రావాలి అంటే ఆవిడ తాను ఉంటానని చెప్పినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుని తదనుగుణంగా మన ఇంటిని ఉంచుకోగలిగితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఆవిడకున్న నామాల్లోనే మొట్టమొదట చెంచలాయని మహా ఆవిడ రథాంగ పూజ చేసేటప్పుడు మొట్టమొదటి రథ అంటే ఇక అనమాట అవయవాలన్నిటిని పూజ చేసేటప్పుడు చెంచలా ఏ నిమహ పాదవ పూజమి చెప్పలా ఏ పూజ పూజామి ఆవిడ నామాలే చెంచలా చెప్పలా అలా ఉంటేనే దానికి విలువ కదలకుండా ఉంటే డబ్బు కూడా కంపు కొడుతుంది అవునమ్మా మురిగిపోతుంది అని చేత ఆవిడ కదులుతూ ఉండాలి అందుకే ఇంగ్లీష్ లో కరెంట్ అన్నారు కరెన్సీ అన్నారు డబ్బుని కదా కరెంట్ అంటే ప్రవాహం అది ప్రవహించినంత కాలం అది బాగుంది తీసుకెళ్లి దాచిపెట్టామంటే స్విస్ బ్యాంక్ లో గోవింద అంతే కదా అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువండి స్విస్ బ్యాంక్ లో పెట్టిన వాళ్లే తప్ప తెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ దాని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది చాలా వ్యవహారం మొత్తం ఆ దేశంలో ప్రతి మనిషికు సుఖంగా ఉండవలసినంత సొమ్ము ఉంది ఒకసారి ఎన్నో సంవత్సరాలు ఎన్నో నోటీసులు ఇచ్చి ఇంకెవరూ క్లెయిమ్ చేయని దాన్ని ఓపెన్ చేస్తే బా ఉంటే అప్పుడు ప్రభుత్వం ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసిందిట ఇంత డబ్బు ఉంది ఉన్న ఉన్నట్టయితే ఒక్కొక్క మనిషికి ఇంత వస్తుంది అది మీరు తీసుకుంటారా లేక దేశ పురోభివృద్ధికి ఏదన్నా కార్యక్రమాలు చేయమంటారని రెఫరెండం అడిగితే నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ దేశాభివృద్ధికి చెయ్యండి మాకు అక్కర్లేదన్నారు అన్న వరకు బానే ఉంది కానీ వాళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇచ్చారు ఈ టూ పర్సెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళని చూపించండి వాళ్ళ దేశ ద్రోహులు వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని అబ్బా అంత దేశభక్తి బా అందుకనే దేశాలు బాగుపడతాయి అందుకని లక్ష్మి ఉంటుంది లక్ష్మి అక్కడికి చేరడానికి కలిగినటువంటి కారణం అది ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నటువంటి నల్ల డబ్బు అక్కడికి చేరి తల్లబడిపోయిందే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేశభక్తికి కనుక అటువంటి నిజాయితీ అయిన మనస్సున్న చోట ధనం ఉంటుందమ్మా లక్ష్మీదేవి ఉంటుంది కనుక శుచిగా ఉండాలి వచ్చిన లక్ష్మి కదలకుండా నేను ఉంటానని అనిపించేటట్టుగా ఉండాలి అంత శుచిగా ఇల్లు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా భోజులు వేలాడుతూ పాత బట్టలు పాత కాగితాలు ఇట్లాంటివి ఏం ఉండకూడదు చక్కగా అమ్మ ఆహా అనిపించేట్టు ఉండాలి అంత శుచిగా ఉండాలి ఇది బాహ్యమైనటువంటి సౌచ్యం దాంతో పాటుగా ఎలా ఉండాలి ఇది కూడా ఉండాలి మనుషులు కూడా ఇల్లు బాగా పెడతారండి కొంతమంది మనుషులను చూస్తే అయ్యి బాబోయ్ అట్లా కాకుండా శుచిగా ఉండాలి ధనవంతమైనటువంటి ఖరీదైనటువంటి బట్టలు కట్టుకోమని కాదు ఉతికినటువంటి బట్టలు శుచిగా ఉన్న బట్టలు అలా ఉండాలి నీట్గా ఉండాలి అంతేకాదు మనసు బాగుండాలి మనసు బాగుందనడానికి సంకేతం మాట మాట చక్కగా ఉండాలి దెబ్బలాడుకోకూడదు ఏ ఇంట్లో అయితే నిరంతరం దెబ్బలాడుకుంటూ ఉంటారో అక్కడ పొరపాటును కూడా అడుగు అడుగు పెట్టను అని చెప్పింది లక్ష్మీదేవి ప్రధాన నియమం మిన్ని ఇవన్నీ కావాలి శుచిగా ఉండాలి తర్వాత చెడు మాటలు ఉండకూడదు ఆవిడికి నచ్చవు అలా చెడు మాటలు ఉండకూడదు దెబ్బలాడుకుంటూ ఉంటే ఎందుకు ఉంటుందండి అంటే అవతల వాళ్ళకి చెప్పద్దా తప్పు చేస్తే తప్పు చేస్తే చెప్పొచ్చు చెడ్డగా చెప్పాలా అమ్మా నువ్వు చేసింది బాగుండలేదని చెప్పచ్చు లేదు పిల్లలు వినంటే ఒరే నువ్వు చేసింది బాగుండలేదురా అని గట్టిగా చెప్పొచ్చు అంతేగాని దానికి వేరే భాష వాడక్కర్లేదుగా భాషకి మనం మాట్లాడిన ప్రతి అక్షరం వెనకాల కూడా ధ్వని ఉంటే ఆ ధ్వని వల్ల కలిగేటటువంటి వాతావరణంలో మార్పులు ఉన్నాయి కదా మాటలకు ఆ మార్పులు వస్తాయి కదా అవి చేయకూడదు అలాగే వస్తువుని వృధా చేసిన చోటు కూడా లక్ష్మీదేవి ఉండనంది లక్ష్మి అంటే మనం క్యాష్ అనుకుంటాం మాత్రమే కాదమ్మా ప్రతి వస్తువు లక్ష్మి నీళ్ల చుక్క లక్ష్మి నీళ్లు వృధా చేస్తే లక్ష్మి ఉండదని పూర్వకాలం చెప్పేవాళ్ళు అవును అన్నం పారేసిన చోట లక్ష్మి ఉండదు వస్తువులు దుర్వినియోగం చేసిన చోట లక్ష్మి ఉండదు మీరు చూడండి మార్వాడీల దగ్గరంత డబ్బు ఉంటుంది అంటే వాళ్ళు పలక దగ్గర పెట్టుకుని లెక్కలేస్తారు చెరిపేయచ్చు మళ్ళీ వాడచ్చు అలాగే మనలాగా కాగితాల మీద వేసి కాగితాలు చింపి పారేయరు పైగా ఏమన్నా రఫ్ రాయాలన్నా ఒక నోట్ రాయాలన్నా ఒకవైపు ఖాళీ ఉన్నటువంటి పై కాగితాలు వాడతారు తప్ప వైట్ పేపర్స్ అవును చాలా మరి ఏంటి వాళ్ళకేం లేక వస్తువుని గౌరవించటం తెలుసు వాళ్ళకి ఎక్కడైతే వస్తువుని గౌరవిస్తారో లక్ష్మి అక్కడ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దేన్ని వృధా ఆప్టిమం యూజ్ ఆఫ్ ద మెటీరియల్ అక్కడ లక్ష్మి ఉంటుంది అంటే నా దగ్గర లేక కాదు దరిద్రం కాదు కక్కుర్తి కాదు జాగ్రత్త జాగ్రత్త గౌరవం నేను అదే అంటే అన్నం పడేస్తే నువ్వు ఒక్క మెతుకు తయారు చేయి నీకు పడేసే అధికారం ఉంది అసలు నువ్వు కృతజ్ఞతతో తినాలి కదా ఎవరో కష్టపడితే నువ్వు వాళ్ళ శ్రమని తింటున్నప్పుడు దాన్ని వృధా చేయకు నీకు ఉపయోగం కోసం ఇచ్చారు వాళ్ళు తిను వృధా చేయకు అన్నం మెతికే కదా ఏ వస్తువైనా అంత నువ్వు తయారు చేయలేవు తయారు చేయలేని దాన్ని పాడు చేసే అధికారం నీకు ఎక్కడుంది ఇట్ ఈస్ ఎ గ్రేస్ జనరస్గా నేను వాడుకోమని ఇచ్చారు వాడుకో చక్కగా వాడు ఎక్కడైతే ఇవి పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందమ్మా లక్ష్మి అంటే క్యాష్ మాత్రమే కాదు సంతోషం ఆనందం సుఖం శాంతి హాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కావాలన్నప్పుడు ఈ నియమాలు పాటించాలి ఇల్లు శుచిగా పెట్టుకోండి ఒళ్ళు శుచిగా పెట్టుకోండి మనసు నీట్గా పెట్టుకోండి వాక్కుని చక్కగా వాడుకోండి వస్తువులను సద్వినియోగం చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవే ఉంటున్నారు చాలా సంతోషం అమ్మా నమస్తే